ఈ సబ్బు వాడితే మీకు ఇమ్యూనిటీ వస్తుంది, ఈ షాంపూ వాడితే మీకు ఇమ్యూనిటీ వస్తుంది, ఈ బియ్యం వాడితే మీకు ఇమ్యూనిటీ వస్తుంది, ఈ ఉప్పు వాడితే మీకు ఇమ్యూనిటీ వస్తుంది. సరే, వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ వాడుతున్నాం కదా, మరి మనకు ఎందుకు జబ్బులు వస్తున్నాయి, మనకు ఎందుకు జుట్టు రాలుతుంది, మనకు ఎందుకు పాతికేళ్ల వయసుకి గుండెపాట్లు వస్తున్నాయి అంటారు, అసలు ఎందుకు మనం హాస్పిటలైజ్ అవుతున్నాము, ఇన్ని రకాల ప్రోడక్ట్స్ గురించి వాళ్ళు అద్భుతమని చెప్తున్నా కూడా. ఇది నేను చెప్పేటప్పుడు కూడా మళ్ళీ నేను పదే పదే అదే మాట చెప్పింది, గొడవ తీసుకోవడానికి కాదు, ఆలోచించండి ఒక్కసారి బ్రెయిన్ పెట్టి. రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ విజృంభిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లాలో ఆనందయ్య అనే ఒక ఆయన ఆయుర్వేద మెడిసిన్ తీసుకొచ్చాడు. ఏది ఈ కోవిడ్ నివారించేందుకు? ఏడు ఈరోజు మీరే చెప్తున్నారు కదా ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్దాం, ఆయుర్వేదాన్ని సంరక్షిద్దాం, పరిరక్షిద్దాం. ఎందుకు ఈరోజు ఆనందయ్య అనే ఆయన కనుమరుగైపోయాడు? ఏం చేశారు ఆయన? డాక్టర్లు పబ్లిసిటీ చేయకూడదు, మీకు అవసరం తెలుసా? డాక్టర్గా పబ్లిసిటీ చేయకూడదు. అందుకే నేను డాక్టర్గా కాదు, నేను లైఫ్ కోచ్గా ఎందుకు ముందుకు వస్తున్నానంటే, నేను చెప్పేదైనా విని వాళ్ళు చూపించిన సబ్బులు, వాళ్ళు చూపించిన షాంపులు, వాళ్ళు చూపించిన ఏవో పొద్దు పొద్దునే పాలల్లో కలుపుకుని ఎన్ని రాగుతున్నాం కదా, మరి ఎందుకు ఇన్ని హాస్పిటల్స్, ఎందుకు ఇంతమంది హాస్పిటల్స్ అవుతున్నారు? మీరే కదా మా ప్రోడక్ట్ వాడితే మీకు జీవితంలో నష్టం జరగదని చెప్తున్నారు, అయినా కూడా ఎందుకు ఇంత డ్యామేజ్ జరుగుతుంది మనిషికి? మొత్తం అందరూ, మొత్తం వ్యవస్థ ఒక్కసారి ఆగిపోయి ఏం చేస్తున్నాం రా, ఎటు వెళ్తున్నాం అనిపిస్తుంది. దీన్నే నేను మిస్యూజ్ ఆఫ్ సైన్స్ అని, మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ అని, రాంగ్ కంక్లూజన్స్తో చాలా విషయాలు బాగా మనం తెలివిగా బతుకుతున్నామని అనుకుంటూ, కొంతమంది తెలివైన వాళ్ళు చేసే కొన్ని మూర్ఖత్వపు పనుల వల్ల ఇలా తయారవుతుంది. మా సబ్బు వాడితే ఇమ్యూనిటీ, మా షాంపూ వాడితే ఇమ్యూనిటీ, మా బియ్యం తింటే ఇమ్యూనిటీ, మా సాల్ట్ తింటే ఇమ్యూనిటీ, మా చక్కెర తింటే ఇమ్యూనిటీ, మరి కరోనా కంటే ముందు మీరు ఇచ్చింది ఇమ్యూనిటీ ఫుడ్ కాదనే కదా. 2020కి ముందు మీరు అమ్మిన ప్రోడక్ట్స్ అని ఇమ్యూనిటీ లేని ప్రోడక్ట్సే కదా. ఇమ్యూనిటీ ఓవర్ నైట్ పెరగదు, ఇమ్యూనిటీ టాబ్లెట్ల ద్వారా పెరగదు, ఉట్టి విటమిన్లు తింటే ఇమ్యూనిటీ పెరగదు అని రిటర్న్ దేర్. నేను ఎందుకు చెప్పాలని ట్రై చేస్తున్నాను అంటే, ఇది గొడవగా తీసుకున్నాను. ఈ రోజులు అల్లోపతిని తక్కువ అంటావా, ఆయుర్వేదం తక్కువ అంటావా, హోమియోపతి తక్కువ అన్నా అని గొడవ తీసుకున్నాను. ఈ రోజులు బాగుపడము.